నమస్కారం అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూజీ వ్లాగ్స్ రాయలసీమ రైతు బిడ్డ. ఈరోజు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ రాఖీ అండి. అందరూ వీడియో చూస్తున్న అందరూ నా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గిఫ్ట్స్ జిలేబీ ఎలా తయారు చేయాలో. ఈరోజు రక్షాబంధన్ కదా, నా బ్రదర్కి నేను జిలేబీ చేసి రాఖీ కడుతున్నాను. చూద్దామా. నేను ఇక్కడ నాకు ఇక్కడ ఈ గిట్స్ ప్యాకెట్తో పాటు ఇది కంటైనర్ కూడా ఇచ్చారు, బాటిల్ కంటైనర్ కూడా ఇచ్చారు. మనం లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని ఇందులో పోసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట, జిలేబీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. క్లాత్తో అయితే కొంతమందికి సరిగ్గా రాదు కదా, ఇదైతే ఈజీగా ఉంటుంది అన్నట్టు దీనికి ఫ్రీ ఇచ్చారు ఈ బాటిల్. సో నేను ఇది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి మనం బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఆ పిండిని మొత్తం ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తున్నాను నేను. స్మెల్ అయితే చాలా బాగుందండి. మిక్స్ చేసుకోండి ఇలా బాగా. చూసారా, దీనికోసం ఆయిల్ పెట్టుకుంటాను. బ్యాటర్ బాగా మిక్స్ చేసుకునేసాంగా ఇప్పుడు నేను దీన్ని పక్కన పెడుతున్నాను. ఆయిల్ హీట్ చేసేస్తాను. ఇంకా నేను రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఘీ అయినా తీసుకోవచ్చు, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. నెయ్యితో ఇంకా చాలా టేస్టీగా వస్తాయండి. అలాగే ఇంకొక సైడు నేను షుగర్ సిరప్కి పెడుతున్నాను. అలాగే ఇంకొక సైడ్ షుగర్ సిరప్కి సేమ్ ఏదైతే అప్పుడే వాటర్ మిక్స్ చేయడానికి తీసుకున్నానో అదే గ్లాస్ మెజర్మెంట్తో నేను వాటర్ తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వన్ కప్ ఆఫ్ షుగర్కి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. మీకు కావాలండి, నేను కొంచెం తక్కువే యాడ్ చేశాను, మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకునేస్తాను. ఆయిల్ హీట్ అవుతుందండి, అలాగే సిరప్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులోకి బ్యాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. నేను రెండు యాలకులు దంచానండి, వాటిని ఇందులో వేసేస్తున్నాను. సిరప్ రెడీ, ఇప్పుడు ముందే తీసుకున్నాము కదా, అది ట్రే వేస్తున్నాను జిలేబీలాగా. తర్వాత ఒక 2 మినిట్స్, అలాగే డైరెక్ట్ వేయకూడదండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత చల్లారాక సిరప్ షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకోవాలి.
అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది కూడా. ఇప్పుడు నేను చిన్న షాపింగ్ చేశాను మమ్మీ కోసం అండ్ డాడీ కోసం. అది నేను చూపించబోతున్నాను. ఇదైతే మమ్మీకి తీసుకున్న శారీ, చాలా బాగుంది. కలర్ పింక్ అండి, చాలా బాగుంటుంది. ఫెస్టివల్ కోసం అమ్మకి తీసుకున్నాను. అలాగే డాడీకి పంచ తీసుకున్నాను. గోల్డ్ కలర్ బార్డర్ అండ్ వైట్ కలర్, ప్యూర్ వైట్ అండి. డాడీకి కాటనే కావాలి, సో డాడీ కోసం ఖాదీస్ నుంచి తీసుకున్నాను. మీరు ఎవరైనా ఖాదీస్ నుంచి ట్రై చేశారా అంటే నాకు కమెంట్ సెక్షన్లో చేసి చెప్పండి. అలాగే ఇది ఒక షర్ట్, ఒక పంచ సేమ్ తీసుకున్నాను. మమ్మీకి అయితే శారీ. నాకు ఈరోజు రక్షాబంధన్కి నా బ్రదర్ ఏం ఇచ్చాడు చెప్పానా, ఈ టాప్ ఇచ్చాడండి నాకు, ఈ టాప్ ఇచ్చాడు. అలాగే దీనికి జాకెట్ కూడా ఉంది. ఇది జాకెట్ అండి, మ్యాచింగ్ మ్యాచింగ్ రెండు మ్యాచ్ అవుతాయి. దీనికి ఇది ఇలా వచ్చింది, స్ట్రిప్స్ వచ్చాయి.